నమస్తే. 2023 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ముఖ్యంగా అక్టోబర్ మాసం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మిథున రాశి వారి యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయాలు కానీ తండ్రి వైపు వర్గము ఆ సంబంధీకుల యొక్క ఆరోగ్య యోగక్షేమాలు అంటే పెదనాన్నగారు కానీ చిన్నాన్నగారు కానీ అలా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలన్నీ కూడా మీరు కొంత పర్యవేక్షించుకోవాలి మాసంలో. ఎందుకంటే కొంత శాటర్న్ రిట్రాగేషన్ ఒకటి నడుస్తుంది అండ్ జూపిటర్ రిట్రాగేషన్ కూడా మిథున రాశిలో నడుస్తుంది. శాటర్న్ అండ్ జూపిటర్ రిట్రాగేషన్లో ఉన్నాయి కాబట్టి కొంత తండ్రి గారి యొక్క ఆరోగ్యం పర్యవేక్షించుకోండి. సడన్గా అంటే తండ్రి వైపు బంధుత్వం నుంచి కానీ ఇలా సడన్గా మిస్అండర్స్టాండింగ్స్ అపార్థాలు కొంతవరకు చోటు చేసుకునే అవకాశాలు అయితే మిథున రాశి వారికి ముఖ్యంగా మనకి కనిపిస్తున్నాయి. తర్వాత సంతాన విషయాల్లో మిథున రాశి వారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి మాసంలో. కొన్ని విషయాలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొన్ని డిసిషన్స్ స్టబన్గా తీసుకోవటము. ఎట్లా అంటే తొందరగా డిసిషన్ మేకింగ్ అని ఉండదు, ఫాస్ట్గా డిసిషన్ తీసుకునే విషయాల్లో స్టబన్గా ఉండిపోవడము. కొన్ని సందర్భాల్లో మైండ్ అన్నది ఆ టైంలో ప్రాపర్గా రియాక్ట్ అవ్వకపోవడము, లాంటి సిచ్యువేషన్స్ కూడా మిథున రాశి వారికి మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి మిథున రాశి వారు, ఎందుకంటే డిసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సర్టన్ ఫ్యామిలీ మూమెంట్స్లో ఈ మాసంలో చాలా మేజర్ డిసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఈ డిసిషన్ మేకింగ్ అన్నది ఎందుకో డిలే అవ్వడమో, లేకపోతే ఒక డిసిషన్ తీసుకొని అనవసరంగా నేను ఈ రకంగా ఎందుకు డిసిషన్ తీసుకున్నాను, ఇంకొకలాగా ఇది నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అన్న ఆలోచనలు కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా కనబడతాయి. కాబట్టి ఎక్కువ శాతం ఏంటి దైవారాధనలో గడపాలి, ఎందుకంటే ఈ మాసం అంతా కూడా దేవి నవరాత్రులు విజయదశమి ఇట్లా ఫెస్టివల్ ఎక్కువగా ఉండే మోడ్ ఎక్కువగా ఉండే మాసం కాబట్టి కొద్దిగా దైవ బలాన్ని మనము పెంచుకుంటే మంచిది ఒక రకంగా చూస్తే. అయితే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కొంత అదృష్టకరమైన సిచ్యువేషన్స్ ఏ విషయాల్లో ఉన్నాయో ముందు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అక్టోబర్ 2వ వారం నుంచి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి విద్యార్థులు హయ్యర్ స్టడీస్కి ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా అక్టోబర్ 2, 3 వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే అంటే అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖంగానే ఉంటాయి ఈ మాసంలో. పెద్దగా అనారోగ్య సూచనలు ఇబ్బంది పెట్టి బాధ పెట్టే సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి మాసంలో లేదు. విద్యార్థులకు కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. స్టడీస్ ఎలా అంటే కొంచెం ట్రై చేస్తుంటారు హయ్యర్ స్టడీస్కి, వాటన్నిటికీ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ రైతులకు కూడా కష్టపడిన దానికి అంటే వాళ్ళు కష్టపడి రిజల్ట్స్ కోసం చూస్తూ ఉంటారు, రాణి బాకీలు వసూలు గురించి చూస్తుంటారు, వీళ్ళందరికీ కూడా మరి అక్టోబర్ 2, 3 వీక్స్ నుంచి కొన్ని అంటే పాజిటివ్ సిమ్టమ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా గృహిణులకు కూడా కొంత మాటకి విలువ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మరి ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి, ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా కొంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తండ్రి వైపు బంధుత్వం నుంచి ఏదైనా కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా, వాళ్లతో గొడవలు పెట్టుకోవడము, సిచ్యువేషన్స్ నెగిటివ్గా అవుతున్నా కూడా వాళ్ళతో ఇంకా ఆర్గ్యుమెంట్స్ పెంచుకోవడము, డిసిషన్ మేకింగ్స్లోని జాగ్రత్తగా వ్యవహరించాలి మిథున రాశి వారు. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం తీసుకున్నట్టయితే అక్టోబర్ 2, 3 వారాల నుంచి అంటే నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్పెక్యులేషన్ వ్యాపారం కూడా 2, 3 వీక్స్ నుంచి పాజిటివ్గా మూమెంట్లో వెళ్ళే అవకాశం అయితే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. అయితే ఒక రకంగా మనం చెప్పుకున్నాం కొంచెం ఖర్చులు అంటే పండగ రోజులు ఏమో తెలీదు, ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉంటాయి అండ్ సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి తండ్రి వైపు బంధుత్వం నుంచి అని మనం చెప్పుకున్నాము. అండ్ డిసిషన్ మేకింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని మిథున రాశి వారికి చెప్పుకున్నాము. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. అయితే కోర్టు సమస్యలు కానీ ఏమైనా ఈ వీటిలతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 3, 4 వీక్స్లో కొంత సొల్యూషన్స్ అన్నవి, కోర్టు సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళకైతే కొన్ని వాయిదాలు రావడం, అనుకూలమైన తీర్పు రావటం అన్నీ కూడా 3, 4 వీక్స్లో అయితే పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టే చెప్పుకున్నాం కదా సంతాన విషయాల్లో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారంటే ఒక్కొక్కసారి సంతానం యొక్క మొండి ప్రవర్తన కలవర పెట్టచ్చు మిమ్మల్ని.
అండ్ మొండి ప్రవర్తన వల్ల అగ్రెసివ్గా సడన్ డిసిషన్స్ నెగిటివ్గా తీసుకోవద్దు మిథున రాశి వారి మాసంలో. అది ఒకటి ఇబ్బంది పడుతుంది. తండ్రి వైపు బంధుత్వం చెప్తాను, ఫాదర్ సైడ్ రిలేషన్స్ అండ్ ఫాదర్ హెల్త్, వీటికి సంబంధించి ఆ బంధువర్గీయులతో వచ్చే నెగిటివ్ డిస్కషన్స్, ఇవి ఇబ్బంది పెడతాయి. మిగతా అన్ని విషయాల్లో మిథున రాశికి అయితే పాజిటివ్గానే ఉంది. ఇక ఈ మాసంలో మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, ముఖ్యంగా సాటర్న్ రిట్రోగేషన్ కాబట్టి వెంకటేశ్వర అష్టోత్తరం అయితే చక్కగా చదువుకోండి. ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకోవడం, గోవిందనామాలు చదువుకోవడం, వీటి వల్ల చాలా ఉపశమనం లభించే అవకాశం అయితే మరి మిథున రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా అండ్ జూపిటర్ రెట్రాగేషన్లో ఉన్నారు కాబట్టి కొన్ని డిసప్పాయింట్మెంట్స్, అంటే అనుకున్న టైంకి జాబ్ రాకపోవడం, లేకపోతే అనుకున్న శాలరీ రాకపోవడం, కానీ ఇలాంటివి ఉన్నా కూడా కంగారు పడద్దు. ఓవరాల్గా మిథున రాశి వారికి అయితే అక్టోబర్ 2-3-4 వారాలు పాజిటివ్ వేలోనే ప్రయాణం చేసే అవకాశం ఉంది అని మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు డేట్స్ వైజ్ తెలుసుకుందాం. అంటే మూన్ ట్రాన్సిట్ ప్రకారము ఏ డేట్స్ అక్టోబర్లో ఎలా ఉంటాయి అని కూడా నేను చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. అంటే అక్టోబర్ 1, 2, 3 తేదీలు, అంటే 3వ తారీఖు తెల్లవారుజామున 4:34 వరకు ఉండే సమయం అంతా ఫస్ట్ డేట్ టు థర్డ్ డేట్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఈ డేట్స్ అన్నవి. కొంచెం ఎట్లా అంటే ఈ డేట్స్లో ఏదైనా వర్క్ చేసి దాని నుంచి మనకి రిజల్ట్, అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్లో వర్క్ చేస్తారు, దాని నుంచి కొంత బిల్స్ కానీ అమౌంట్స్ కానీ రావాలి, దాని గురించి ఆలోచన అనమాట, వస్తుందా లేదా ప్రాపర్ టైం కానీ. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ డేట్స్లో అలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్, వర్క్ చేసిన దానికి కొంచెం మనీ టైంకి అందిపోవడము, అలాంటి శుభ సూచనలు అయితే మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక 3వ తారీఖు తెల్లవారుజామున 4:35 నుంచి 4:05 తేదీలు, అంటే 5వ తారీఖు మార్నింగ్ 9:41 వరకు ఉండే సమయం అంతా కూడా కొంత ఎందుకో మైండ్కి తెలియని భారము, శత్రుపీడ కొంచెం కలవర పెట్టే విధంగా ఉంటుంది. కొద్దిగా సడన్గా ఖర్చులు ఏవో కుటుంబంలో అవ్వడము, అన్వాంటెడ్ ఎక్స్పెండిచరు కొంచెం కలవర పెట్టే విధంగా ఈ డేట్స్ ఉండే అవకాశం ఉంది. 5th మార్నింగ్ 9:41 AM వరకు. ఇక 5th 9:41 AM నుంచి 6th, 7th, 8th, 9th, 10th, 11th 12th, 13th, 13th మార్నింగ్ 6:12 AM వరకు ఉండే సమయం అంతా కూడా పాజిటివ్గా ఉంది. అంటే కొంచెం కమ్యూనికేషన్స్ బాగా పెంచుకుంటారు కొలీగ్స్తో, నైబర్స్తో మనసులో ఉన్న విషయాలు ఓపెన్గా మాట్లాడడం ఆ డేట్స్లో, అండ్ మనం వర్క్ చేసిన దానికి కరెక్ట్ రిజల్ట్ రావడం, వర్క్ చేసిన దానికి కరెక్ట్ రిజల్ట్ ఒకటి రావడం, అండ్ జాబ్స్ గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం ఆశాజనకంగా ఉండడం, నిరుద్యోగులకి అండ్ విద్యార్థులకు తీసుకున్నట్టయితే ఈ ఎన్విరాన్మెంట్ ఈ డేట్స్లో అంతా కూడా కొంచెం హోప్ఫుల్గా, వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి హోప్ఫుల్గా ఉండడం. ఇంకా గృహిణులకి చూసుకున్నట్టయితే ప్రశాంతమైన కుటుంబ వాతావరణము, అనారోగ్య సూచనలు కొద్దిగా తగ్గుముఖంగా ఉండడము, 13th వరకు ఇదే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కొంచెం అందరితో కలివిడిగా ఓపెన్గా అన్ని విషయాల్ని షేర్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక 13వ తారీఖు ఉదయం 6:12 నుంచి 14:15, 16:17 తెల్లవారుజామున 1:30 వరకు ఉండే సమయం అంతా కూడా చాలా వరకు ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలి, అంటే ఒక వర్క్ చేసాము దానికి సంబంధించిన కొంత అమౌంట్ వచ్చింది, ఏదైనా ఫిక్స్డ్ అసెట్లో పెడదామా ఈ టప్పులు, లేదా అంటే పిల్లల యొక్క స్టడీస్ మీద పెడదామా ఫర్దర్, వాళ్ళ సెటిల్మెంట్కి ఏదైనా జాబ్ సెటిల్మెంట్, వాళ్ళ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ గురించి ఈ మనీ ఏదైనా వాడదామన్న థాట్స్ అన్నీ కూడా ఎప్పుడు 15, 16, 17 ఉదయం తెల్లవారుజామున 1:30 వరకు ఉండే సమయం అంతా కూడా ఇదే డిస్కషన్స్, ఇదే మైండ్, పాజిటివ్ థాట్స్, ఈ రకంగా ఉండే సిచ్యువేషన్స్. అండ్ స్థిరాస్తి ఏదైనా కొనుక్కుందామా, కొంత అంటే చాన్నాళ్ళు అయింది ఇంకా స్థిరాస్తి ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఉన్న మనీ అంతా ఖర్చు అయిపోతుంది, ఇలాంటి థాట్స్ అనేవి ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఇక 17వ తారీఖు తెల్లవారుజామున 1:30 నుంచి 17, 18, 19 ఈ డేట్స్ మళ్ళీ మీకు కొంత ఎందుకో మానసికమైన ఆందోళన, కలతగా ఉండడము, సో వర్క్ ప్లేస్లో కూడా పాజిటివ్గా ఉండకపోవడము, ఎందుకో మన మీద మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తగ్గడము. ఏ డేట్స్? 17, 18, 19 మార్నింగ్ 2 AM వరకు ఉండే సమయం అంతా ఈ రకంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ డేట్స్లో ఇంపార్టెంట్ డిసిషన్స్ కాకుండా కొంచెం టైంకి ఫుడ్ తీసుకొని రెస్ట్లా ఉండడం, అంటే ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా రెస్ట్లో ఉంటే మంచిది. ఇక 19, 20, 21, 22
మార్నింగ్ 11:30 నైట్ 11:30 PM వరకు ఉండే టైం అంతా కూడా కొంత రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఈ సమయం అంతా కొంచెం విందు వినోదాల్లో పాల్గొనడం, ఈ టైం అంతా కొంచెం ఫ్యామిలీకి ఎందుకో కేటాయించడము, వీరితో కలిసి బయటకు వెళ్ళొచ్చు, లేదా అంటే దేవీ నవరాత్రులు కాబట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. చాలా చోట్ల అమ్మవారిని నిలబెడుతూ ఉంటారు, అవతారాలను దర్శించుకోవడము, ఆ ప్రసాదం తీసుకోవడము, అదొక డివోషనల్ స్ట్రెంగా ఉండొచ్చు. ఏ డేట్స్? 19, 20, 21, 22 మనకి దుర్గాష్టమి ఉంటుంది ఫెస్టివల్. సో ఈ డేట్స్ అన్నీ కూడా ఎందుకో ఫెస్టివల్ మోడు, రిలేషన్స్తో కలవటము, భావాలన్నీ కూడా వ్యూస్ అన్నీ పాజిటివ్గా షేర్ చేసుకోవడం అనేది మిథున రాశి వారికి ఉంటుందన్నమాట. ఇక 22, 23, 24 మార్నింగ్ 9:30 AM వరకు ఉండే టైం అంతా కూడా మళ్ళీ ఎందుకో నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే పండగ వాతావరణం పక్కన నడుస్తుంటుంది, 24 ఫెస్టివల్ అయినా కూడా సో ఎంత ఆహ్లాదంగా మనము అన్నీ షేర్ చేసుకుంటామో ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటామో, మళ్ళీ అగైన్ 22, 23, 24 మార్నింగ్ వరకు ఉండే టైమ్ కొంచెం నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకో ఫెస్టివల్లో పాల్గొంటాము, ఖర్చు చేసుకుంటాము, అంతా ఉంటుంది, బట్ ఎందుకో లోపల ఒక రకమైన మానసిక ఆందోళన. సో ఈ ప్రాజెక్ట్స్ అంటే పిల్లల గురించి చేసే ప్లాన్స్ కానీ, అండ్ ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్నాం, ఇదంతా సక్సెస్ అవుతుందా లేదా అని ఒక డౌట్లో నడుస్తూ ఉంటుంది. అట్లాగనే పండగ కూడా గడిచిపోతుంది. ఇక 24 మార్నింగ్ 9:30 AM నుంచి 25, 26, 27, 28 మార్నింగ్ 7:59 వరకు ఉండే టైం అంతా కూడా మళ్ళీ పాజిటివ్గానే ఉంటుంది. అప్పుడు మనకు అలా టెన్షన్గా ఉన్నా కూడా మళ్ళీ 24, 25, 26, 27, 28 పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్రాఫిటబుల్గాము అవుతూ ఉంటాయి. అండ్ చెప్పాను కదా, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే ప్రమోషన్ ఒకటి రావచ్చు, లేదా మీరు ప్రయత్నిస్తున్న జాబ్ ఆపర్చునిటీస్, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నది ఒక ఆపర్చునిటీ రావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూసెస్ వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 29, 30 ఈ డేట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇక 30, 31 మళ్ళీ కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి మిథున రాశి వారు. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాము. వెంకటేశ్వర అష్టోత్తరము, గోవింద నామాలు ఇవన్నీ పఠించండి. ఏ జాగ్రత్తలు కూడా చెప్పాను ఆ విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. స్వస్తి.